మంత్రిగారు పిఏ ఫోన్ చేశారండి. మనం సారా ఫ్యాక్టరీ ఎక్కడ కట్టబోతున్నామో ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు వెంటనే పంపించేసేస్తే పర్మిషన్ ఇచ్చేస్తారటండి. అయ్యా, ఆ పత్రాలు నేను సిద్ధం చేసేశాను. ఇకపోతే వాళ్ళందరి దగ్గర సంతకాలు చేయించాల్సింది మీరు. ఐదు సంవత్సరాలుగా స్థలాల గురించి ప్లాన్ చేస్తున్నాను. సంతకాలు పెట్టకపోతే ఊరుకుంటానా? సరే, ఈ రోజు వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించాలి. గజ అయ్యా, అన్ని ఏర్పాట్లు రెడీయేనా? మొత్తం అంతా సిద్ధంగా ఉంది సార్. మీరందరూ పారిపోయి తలుపులు వేసుకుని దాక్కుంటే ఊరుకుంటామనుకున్నారా? మీరందరూ నిర్ణయించుకోవడానికి మీకు చాలా గడువిచ్చాం, కానీ మీరు ఏ నిర్ణయానికి రాలేదు. అందుకే మేమే ఒక నిర్ణయానికి వచ్చాం. మర్యాదగా వచ్చి పత్రాల మీద సంతకాలు పెట్టండి. గజ, ఎదురు చెప్పిన ఏ కుక్కనైనా సరే జుట్టు పట్టుకుని ఇచ్చుకో. వెంట అరిచినా నేను సంతకం పెట్టను. నాకు మిగిలిన దిక్కు ఇల్లు ఒకటే, అది కూడా మీరు తీసుకుంటే నేను రోడ్డు పడాలి. నేను చచ్చినా ఒప్పుకోను. నేను చచ్చినా సంతకం పెట్టను. అలాగే మర్యాదగా బయటకు వచ్చి సంతకాలు పెట్టకపోతే మీ అందరికీ ఇదే గతి పడుతుంది. రండి. తొందరగా రండయ్యా, మీ పిండాలు పిచ్చిలు మెయ్యా. ఇక్కడ పెట్టి చావు. అందరూ అయిపోయారా? ఇంకొక్కడే మిగిలాడండి. ఎవరు? సుబ్బారావు మాస్టర్. బయటికి రా. ఏ
అవును బాబు ఇంకో రెండు రోజుల్లో వస్తారు. సరే మాస్టర్ ఊరి నుంచి రాగానే సంతకం పెట్టించండి. మరి ఈ శవం? మామూలే ఆత్మహత్య. మన ఊరు సంగతి తెలియదేమో. మీరు స్టేషన్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం సార్. అవును, ఈ ఊళ్ళో రంగారావు గారి గురించి మీకు తెలుసా? స్టేషన్ లో కాల్ పెడుతూనే ఆయన గురించి అడుగుతున్నారే సార్. ఆయన చాలా మంచివాడు సార్. అతను మంచివాడా చెడ్డవాడా అని అడగటం లేదు. అతని అడ్రస్ ఏమిటి? మాకు తెలియదు సార్. క్షణ, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఊళ్ళో ఉంటున్నారు, అతని అడ్రస్ తెలియదంటే నమ్మేంత వెనవని అనుకున్నారా? మేమే కాదు సార్, ఈ ఊర్లో ఎవరూ చెప్పరు సార్. రంగారావుకి వ్యతిరేకంగా ఈ ఊర్లో గడ్డి పూచ కూడా ఎదురు చెప్పదు. ఇక్కడ రంగారావు గారు లేకడా? రంగారావు గారు ఇంటి గురించి అడిగితేనే అందరూ ఇలా భయపడిపోతున్నారు. రంగారావు గారిని ఎత్తుక్కుంటూ ఆ పోలీసు అని వచ్చాడంటే ఈ ఊరికి ఏదో మంచి రోజులు వచ్చాయనమాట. నేను వెళ్ళి ఆయనకి ఆ రంగారావు వీళ్ళు చూపించొస్తాను. చిచ్చే, ఇలా తాళి చూపించి చూపించే నా గాజు తొడిగించి మూల కూర్చోబెట్టావు. అసలు ఆ రంగారావు గారిని ఎదిరించాలంటే వెనక ముందు ఎవడు ఉండకూడదు. బాగా చెప్పావురా. అబ్బాయి, రంగారావు గారు ఎక్కడ? ఏమిటి బాబు? ఏమండి, మా నాన్న ఊరు నుంచి వచ్చిన తర్వాత రంగారావు వాళ్ళు మా ఇల్లు తీసేసుకుంటారండి. మిమ్మల్ని చూస్తే మీరు మమ్మల్ని కాపాడుతారని ఆశగా ఉంది. రంగారావు ఇల్లు నేను చూపిస్తానండి. అదిగో అదే. ఏంటండి, మొదటిసారిగా ఇక్కడికి పోలీస్ జీప్ వస్తుంది? అవును వస్తుంది. అయ్యా, రష్యాలో భూకంపం వచ్చిందట, ఆ మట్టి లక్ష మందికి పైగా ఎంతక్క పోయారటండి. అయ్యా అయ్యా, పోలీస్ జీప్ లోపలికి వస్తోంది, ఒక చూపు చూడమా? రాగానే ఎవరిని భయపెట్టకు, మర్యాదగా తీసుకురా. అయ్యగారి కోసం వచ్చారా? దయచేయండి దయచేయండి. అయ్యగారి కోసం వచ్చారట, తీసుకెళ్ళు. దయచేయండి దయచేయండి. అయ్యగారి కోసం వచ్చారట, తీసుకెళ్ళు. అలాగే దయచేయండి దయచేయండి. అయ్యగారి కోసం వచ్చారట, తీసుకెళ్ళు. అలాగా దయచేయండి దయచేయండి. అయ్యగారు వస్తారు, కూర్చోండి. పంతులు, పోస్ట్ మళ్ళీ ఈ మధ్యన టోపీలు కూడా పెట్టుకుంటున్నారా? బాగుంది కదా? ఆ మట్టిన చాలా బాగుందండి అయ్యా. నేను పోస్ట్ మ్యాన్ ని కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్ ని. పోలీసులా? ఆ జాతి మా బంగ్లాలోకి ఇంతవరకు రాలేదు. బంగ్లా అంటారేమిటండి నా కర్మ? ఆ మట్టిన మన కాంపౌండ్ దాకా రాలేదు. బాగా చెప్పావు. అవును, వీళ్ళేం చేస్తుంటారు? వీళ్ళేం చేస్తారండి, నా పిండాకూడు తాగేసి కొట్టుకునే రిక్షా వాళ్ళని, ఆ మట్టిన చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ సన్నాసుల్ని, పెద్ద పెద్ద డబ్బులు బాజీ పనులు చేస్తూ పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళని,
పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నట్టే తెలియకుండా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించే వాళ్ళని ఏం చేస్తారు? మక్కెలిరగొట్టి బొక్కలో తోస్తారు. పంతులు, అయ్యగారు ఏం పుచ్చుకుంటారో అడుగు. నేనేం పుచ్చుకోవడానికి రాలేదు, హెచ్చరించడానికి వచ్చాను. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, బండివాడు బండి తోలాలి, వంటవాడు వంట చెయ్యాలి. వంటవాడు బండి గురించి అడిగినా, బండివాడు వంట గురించి అడిగినా నీలాగే ఉంటుంది. నువ్వు చిల్లరి అల్లరి వెధవలతోనే సంబంధాలు పెట్టుకోవాలి గాని నాలాంటి జమీందారుతో నీకు సంబంధం ఏమిటి? దొరకని దొంగని జైలుకి ఎన్ని ఊసలున్నాయని అడగడం సంబంధం లేని విషయమే కావచ్చు, కానీ ఒక్కసారి ఊసల్లోకి పెట్టిస్తే సంబంధం దానంతట అదే వస్తుంది. సందేహం లేని చోటికి నా బ్లూ జీప్ రాదు, వచ్చాక వదిలేదు అంతకంటే లేదు. మైండ్ ఇట్. ఇది మీ జీపే ఇన్స్పెక్టర్, నేనే రంగు మార్చాను. సందేహం ఉన్న దగ్గరికల్లా మీ బ్లూ జీప్ వస్తుందన్నారు కదా, ఇక్కడ సందేహాలు ఏమీ లేవండి అయ్యా. అందుకే ఆ మట్టి మీ జీపు నల్ల జీప్ అయిపోయిందండి అయ్యా. మా అయ్యగారి కోసం వచ్చే ఏ బండి అయినా అది మా అయ్యగారి బండే కావాలి, లేదా మా అయ్యగారి బండిలా అయిపోవాలి. అది ఇక్కడ రూల్. మొదటిసారి గనక మీ జీపు రంగే మారిందండి అయ్యా, మరోసారి గనక వస్తే మీ స్టేషన్ రంగే మారిపోతుందండి అయ్యా. ఏ మీరు దయచేయండి. ఒక్కసారి వెళ్ళొస్తానే మీ జీపు రంగు మారిపోయింది, ఇది మా లాఠీలో లెక్క. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గు లేదు? అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే వాటి లాంటి వాళ్ళు దౌర్జన్యంగా బతుకుతున్నారు. ఇది పెద్ద పోలీస్ స్టేషను, ఒక చైరు, ఒక టేబుల్, ఈ పని చేయడానికి నాకు ఒక జీతం. సార్, ఆ ఫైల్లో కేసు ఉంది సార్. పట్ట పగలు మూడు హత్యలు చేశాడా? అవును సార్, ఈ ఊరు వాడే. 5 సంవత్సరాలు అయింది. ఎవరతరం? పేరు రాజా, నాగుల గోత్రం. ఆయన పేరు అర్థం చేయండి. అలాగేనమ్మా. నమస్కారం మాస్టర్. రోజు నువ్వు చేసే పూజలు ఫలించేనా మన రాజా త్వరగా జైలు నుంచి విడుదల కావాలి. బాబు బాగున్నాడమ్మా? బాగున్నాడు మాస్టర్. మాస్టర్ ఊరి నుంచి రావడం? అవును. ఏ ఆ రంగారావు మనుషులు మీ ఇంటి దగ్గర పెద్ద గొడవ చేస్తున్నారండి. ఊరందరూ సంతకాలు చేయగా లేని నీ ఒక్కడికేంట్రా పెద్ద బెట్టు, సంతకం చెయ్యి. నేను ఒక్కడైనా మీ దౌర్జన్యాన్ని ఎదిరించదలుచుకున్నాను. మీరేం చేసినా సరే నేను సంతకం చెయ్యను. చెయ్యవా? చెయ్యను. ఎలా చేయవో చూస్తాను. ముందు వీటి దంగ చూడండి. వాడిని ఏం చేయకండి, మీరు సంతకం పెడతాను. Thank you.
ఈ రాజసింహం గోలో నుంచి బయటకు వచ్చాడని వెళ్ళి మీ రంగారావుతో చెప్పండి. అవును, విద్యాబాబు ఎక్కడ? క్షేమంగా విద్య ఇంట్లోనే ఉంటున్నాడు. నువ్వు జైలుకి వెళ్ళాక ఆ రంగారావు నీడ పడకుండా బాబుని తనతోనే తీసుకెళ్ళింది. విద్య నీకోసమే ఎదురు చూస్తుంది బాబు. ఏమండి, రాజా వచ్చిన విషయం అమ్మాయితో చెప్పండి. రాజా, నేను మా ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు. ఎస్ఐ గారు నన్ను తీసుకురమ్మన్నారా? పద. ఏంటి ఏంటి పెద్ద రౌడీ పోజు? మూడు కూలీలు చేసినంత మాత్రం అందరూ నీకు గడగడలాడతారనుకున్నావా? ఏంటి అలా చూస్తావు? పరిస్థితులు నన్ను రాక్షసుణ్ణి చేసి జైలుకు పంపాయి. బయటికి వచ్చాకైనా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను. మళ్ళీ నన్ను మృగాన్ని చెయ్యకండి. నిజంగా నువ్వు మారిన వాడివి అయితే వచ్చిన వెంటనే రౌడీలు ఎందుకు ప్రవర్తించావు? ఊరంతా పెద్ద మనిషి అంటున్నా రంగారావు మనుషులు కొట్టడం తప్పు కాదా? వాడు పెద్ద మనిషి కాదు, నలరూప రాక్షసుడు. అందరూ అతని దేవుడు అంటుంటే నువ్వు ఒక్కడివి అలా మాట్లాడతావేంటి? అది ఈ ఊరి ప్రజల నిస్సహాయత సార్. కన్న తల్లి కూడా కొడుకును కొడుకువి కాదంటుంది, బిడ్డ తల్లిని తల్లివి కాదంటాడు, భర్త భార్యను భార్యవి కావంటాడు, కాకిని హంస అంటారు. అవి వాళ్ళ మనసుల్లో ఇంచొచ్చిన మాటలు కావు. అవి ఆ రంగారావు వాళ్లలో లేపిన భయం పలికిస్తున్న మాటలు. అంతలా ఈ ఊరిని తొక్కించాడా రంగారావు? తొక్కిపించడమే కాదు, వాడికి ఎదురు తిరిగిన వాడిని సమాధి చేసేస్తాడు. ఈ రోజు మీ ముందు రౌడీగా కూనీకోరుగా నిలబడ్డ నేను ఒకనాడు నా చెల్లెల కోసమే ఆశలు పెంచుకుని బ్రతికిన అన్నను సార్. నా ప్రాణాలు నాలో ఉండేవి కావు. నా చెల్లెలు ప్రాణమే నా ప్రాణంగా బ్రతికిన వాణ్ణి. నా చెల్లెలు గొప్పగా బ్రతకాలని, గొప్ప చదువులు చదవాలని, ఎంతో పేరు తెచ్చుకోవాలని ఆశతో చదివించాను. ఎక్కడి నుంచే ఉత్తరం? ఇంకెక్కడి నుంచి? వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచే. ఎప్పుడు రాసినా నీ ఆరోగ్యం జాగ్రత్త, డబ్బు పంపించాలా, నీ ఆరోగ్యం జాగ్రత్త, బాగా చదువుతున్నావా, నీ ఆరోగ్యం జాగ్రత్త, పరీక్షలు ఎప్పుడు, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇట్లు మీ అన్నయ్య అని రాస్తాడే తప్ప జవాబు రాద్దామంటే ఫ్రమ్ అడ్రసే రాయడే. దేశం కాని దేశంలో ఎక్కడుంటున్నాడో, ఏం చేస్తున్నాడో. నమస్తే. నమస్తే తర్వాత గానీ నేను సూపర్ నంటి గారు అన్నారా? ఎందుకు? ఓహో, నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్ కి ట్రాన్స్లేషన్ చేస్తున్నారా? ట్రాన్స్లేషన్ కాదు, ట్రాన్స్ఫర్ కాదు, నీకు విడుదల. విడుదల? అప్పుడే వారిని ఆవరించేలోగా 6 నెలలు అయిపోయాయంటే. అబ్బా, అయినా ఇదే బాగోలేదు బాబాయ్. బయటుంటే లోపల తస్తారు, లోపలుంటే బయటికి ఎంటుతారు. మరీ అరెస్ట్ లేకుండా చేస్తున్నానండి. అరెస్ట్ కాదయ్యా, రెస్ట్. అబ్బబ్బబ్బా, నీ ఇంగ్లీష్ లో మమ్మల్ని సంతాపనం అయ్యా బాబు. పద పద బాబాయ్. సార్ గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. పొద్దున్నే ఈ నైట్కి నేను ఉండను కదండి, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఆహా, ఈ రోజు నేను విడుదల చేస్తున్నా. పర్వాలేదు సార్, దిగులు పడకండి, తొందరలోనే తిరిగి వచ్చేస్తానుగా. తిరిగి వస్తావా? ఇకనైనా ఏదైనా మంచి పని చేస్తున్న బతుకు. పన్నా శుభాన్ని బయటికి వెళ్తుంటే అవసరం మాట్లాడతారండి సార్. అందరూ చేసేది కత్తిరి పని. నేను సంసేర్ గా దర్జా పరిస్థితులు కొట్టినప్పుడు మీ వాళ్ళకి దొరకనండి, కానీ ప్రతిసారి సెంటిమెంట్ దగ్గర దొరికిపోతున్నానండి. సెంటిమెంటా? నీకు సెంటిమెంట్ ఏమిటి? ఇదిగో అక్కడే పొరపాటు పడుతున్నానండి. దొంగతనం నా వృత్తే, దాన్ని కాదం. కానీ మనసు మాత్రం ఎన్న సార్, ఎన్న. నేను ఎప్పుడైనా పర్సు కొట్టినప్పుడు ఆ పర్సులో అత్తవారు అల్లరి చేస్తున్నారని, కట్నం డబ్బు పంపమని, కన్న కూతురు కంట తడి పెట్టి రాసిన ఉత్తరం కనపడద్దా, కాకటట్టిన మార్వాడి రసీదు కనపడద్దా, ఆడి పేదరికం నా గుండెను కోసేస్తుంది, ఎంటనే నాకు నా సెల్లెలు గుర్తుకొస్తుందంటే ఆడి అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళి ఆడి పర్సు తీసుకెళ్ళాడికి ఇచ్చేస్తానండి. తటుక్కున పరిస్థితి తీసుకుంటాడండి, లటుక్కున్నాను బొక్కలెట్టిచ్చేస్తాడండి. అట్టా సెంటిమెంటల్ గా దెబ్బతింటున్నానండి. అది సరే, మనమేదో తప్పులు చేస్తున్నాం, జైలుకి వస్తున్నాం, మళ్ళీ మధ్య మధ్యలో బయటికి వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, వెళ్తున్నాం. కానీ మీరేం తప్పు చేశారండి? 24 గంటలు ఈ జైల్లో పడి ఉంటారు పాపం. ప్రాణపరంగా ఉందా? ఇవ్వగా నీ బాటలో. థ్యాంక్స్ అండి. నా పర్సు లాగుందే. మరి నాదేటండి, ఈ మధ్య చేతికి పనిపాట లేదు కదండి. పనిచేస్తుందా, రిపేర్ వచ్చిందా చూద్దామని మీ పర్స్ మీద చిన్న ట్రయల్ పార్టీ చేశానండి. పర్లేదండి, పదులుగానే ఉంది. వెళ్తానండి. మళ్ళీ మీ దర్శనాన్ని ఆశించే మీ అభిమాన ఖైదీ పిపి రాజా, అంటే పిక్ పాకెట్ రాజా.
Attention! నువ్వటయ్య బాబు సూపర్ అంట అనుకున్నాను. నేను సూపర్ అంటనే లేవయ్యా. మా గ్యాంగ్ వచ్చేసింది. ఏంటున్నాను మా అందరిలో ఒక్కడిగా ఉంటూ పెద్ద పెద్ద పరుసులు కొట్టి చిన్న చిన్న శిక్షలతో ఇప్పటికి 25 సార్లు జైలుకి వెళ్ళి వచ్చిన రజితోత్సవ సందర్భంగా నీకు మేము చేస్తున్న చిన్న సన్మానం. నేను జైలుకి వెళ్ళి తిరిగొచ్చేలోగా మీరు కొట్టేసిన మొత్తం పరుసులు ఇవేనా? అంటే శుభ్రంగా తిని తొంగుంటున్నారన్నమాట. సర్లే, ఏం చేస్తాం, సర్దుకుంటాం. నువ్వు లేని ఈ ఊరు రాజులేని కోటలా చాలా డ్రైగా ఉంది పాపం. మరేం పర్వాలేదురా, ఈ రాజుగారు వచ్చేసారుగా, ఇక కోటకేం లోటురా బేట, ఇక రాజ్యమంతా పండగే. Ha ha ha!
రాజా, నీ చెల్లెలు లక్ష్మి ఊరు నుంచి వస్తున్నా అని టెలిగ్రామ్ వచ్చింది. అన్నయ్య, బాగున్నావమ్మా? ఏంటన్నయ్య, నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? గొడుగేమిటి? నేను బతుకుండగా నా సెల్ మీద ఎండబడ్డానికి ఇల్లేదు. గుడ్ మార్నింగ్ మన బ్యాట్ అంతా అదిరిపోవాలా? ఏమమ్మా, హాఫ్ బాటిల్ పరీక్షలు బాగానే రాసావు కదా. హాఫ్ బాటిల్ కాదు, హాఫ్ ఇయర్లీ. నా తెల్లరికి ఇంగ్లీష్ తెలుసులేవు, ఏదైనా ఉంటే అది చెప్పుద్ది. నువ్వు నోర్మి, హాఫ్ ఇయర్లీ పరీక్షలు బాగానే రాశానన్నయ్య. రాసే ముందు దేవుడికి దండం పెట్టుకుని రాసావు కదమ్మా. మరి నీకు దండం పెట్టుకుని రాశాను. మనకు దండం పెట్టి రాస్తే మార్కులు బాగానే వస్తాయి అంటావా? ఎందుకు రావు, ఇన్నేళ్ళు అలాగే వచ్చాయి. నాకు నువ్వే కదన్నయ్యా దేవుడివి. అమ్మా, నీ ఇంగ్లీష్ తో మొత్తం ఉందని అదర కొట్టేయాలా? అటులండి అటులండి, బాగున్నావా? సంపెత్తలు రామా. మా తెల్లమ్మా, బాగున్నావమ్మా? లక్ష్మి, బాగున్నానండి. మాస్టర్ ని నీ ఇంగ్లీష్ తో సంపే, అంతే అద్దిరిపోవాలా? మాస్టర్, నా సెల్లమ్మా సెలవులంటూ వచ్చింది, రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవాలా, టైం లేదు. సంపే త్వరగా, ఇంగ్లీష్ ఇంగ్లీష్. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫార్మింగ్ బ్రదర్ అబౌట్ మై అరైవల్. ఇట్స్ టూ డిఫికల్ట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ విత్ హిస్ టూ మెనీ ఎంగేజ్మెంట్స్, యు నో. ఇంతేనా? ఇంకొంచెం వదలమ్మా. యు మస్ట్ బి ప్రౌడ్ టు హావ్ ఎ బ్రదర్ లైక్ దిస్ లక్ష్మి. చూసావా, మాస్టర్ దెబ్బతిన్నారు. నీ పేరు ఇంగ్లీష్ లో చెప్పడం తెలియలేదు. ఏమనుకోకండి మాస్టర్, ఇట్స్ ఆల్ రైట్ అమ్మా. అమ్మా, పోస్ట్ మాస్టర్ వస్తున్నాడు, ఆయన ఉతికేయాలి రా. ఆ మాస్టర్ ఆగండి, మా లక్ష్మి పెద్ద కాలేజీలో పెద్ద ఇంగ్లీష్ చదువుతుంది. ఉతికే, ఇంగ్లీష్ ఇంగ్లీష్. బా, ఏంటన్నయ్య నేను ఇంత కష్టపడి చదివిస్తా ఎందుకు? ఈ ఒక్కసారి ఉతికేయమ్మా. వాట్స్ అప్? హౌ ఇస్ ఎవరీథింగ్ గోయింగ్ ఆన్ హియర్? మై బ్రదర్ మస్ట్ బి బాదరింగ్ యు ఫర్ లెటర్స్ ఫ్రమ్ మీ. అదండి, ఇప్పుడు ఏమంటారు? మీ అన్నాచెల్లెల అభిమానం చూస్తుంటే వచ్చిన ఇంగ్లీష్ మర్చిపోయానమ్మా. బాగున్నావా? అది కదీ చచ్చింది గొర్రె. మన పోస్ట్ మాస్టర్ కి మొదలు కొట్టడం తప్ప ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. పర్వాలేదు, పదమ్మా. బాబా, మీ చెల్లెలు నచ్చినా? బాగుందే. నువ్వు చూడమాకమ్మా, సంపెత్తను జాగ్రత్త, దృష్టి కళ్ళు నువ్వును. దామ్మారా, ఆ ముసలి దాన్ని దాటిదాకా ఇలాగే పద. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాడు దిష్టి, పాపిష్టి దిష్టి, ఆ ముసలి కళ్ళ దిష్టి, ఏ దిష్టి నా చెల్లెలకి తగలకూడదు. ఒకసారి ఉయ్యమ్మా. అన్నయ్య, ఏమిటి మగవాడు గొప్ప? కల్చర్ పెరుగుతోంది, కాలం మారుతోంది, ఆడది విమానాలు కూడా నడుస్తోంది. ఎందులో మగాడి కంటే ఆడ తక్కువ? పిల్లల్ని కనడం దగ్గర నుంచి అన్ని కష్టాలు ఆడదానికి పెట్టాడు పక్షపాతంగా దేవుడు. అందుకే మా తాతయ్యతో చెప్పానా, నేను పెళ్లి చేసుకోనని, మీరు చేసుకోకండి. రండి. అన్ని లపాకీలు, అన్ని పెద్ద పర్సులు. అందుకే ఈ మగాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఐ హేట్ దెమ్. నేనే ఆ కోటేసుకున్న కుర్రాన్ని చూసావా? కొంచెం గంటలా లేడు. షట్ అప్. మగాళ్ళంటే ఇలా నోరు చప్పించడం వల్లే వాళ్ళకి మనం లోకం అయిపోతున్నాం. మీరంతా నా మాట మీదే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. నువ్వు వెళ్ళి అతను ఒక దెబ్బ కొట్టి అబ్బా అనిపిస్తే నీ మాట ప్రకారమే వింటాం. ఓకే? ఓ సింసేనా, అదెంత పని. గురు కాస్కో. మీరా? మా బావ ఏలిసో ఈరాసాం అనుకున్నానండి. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ ప్యాంటు, ఆ ఆఖరికి కోటు కూడా టిట్టు మీలాగే ఉంటారనుకోండి. మీరేం బాధపడి కూడా లేదు కదా? దాందే ఉందిలేండి, ఈ కోటు వేసుకోవడం నాదే తప్పు. క్షమించాలని ఒక సమాట అనరు? మీరు అనకపోతే నా మనసు బాధపడిపోతుందండి. మీరేం అనుకోవడలేదు కదా? నిజంగా ఇంత కూడా పొరపాటున కొట్టానండి. నేను మాత్రం కాదు గురు, ఉతక మండలానికి వెళ్ళొస్తాను. ఇక్కడ మనకు వచ్చి రాలేదురా బాబు. పర్వాలేదే, నీ యాక్టింగ్ బ్రహ్మాండం. మారేమనుకున్నావు? ఆడ తలుచుకుంటే మగాడిని ఏమైనా చేయగలదు, ఎలాగైనా ఆడించగలదు. ఏమో కరెక్ట్. ఉండి ఆడిస్తా. అట్లెటిక్ హీరో. తాను ఏమంటాడు?
మీరా, నా మరదలు సున్నుండ దూరం అనుకున్నానండి. నా మరదలు ఎక్కడ కనపడ్డా? ఇలా ముద్దు పెట్టుకోవడం అలవాటు, లేకపోతే కోపడుద్ది. అయ్యో, నా మరదలకి పెట్టాల్సిన ముద్దు నీకు పెట్టేశాను. నక్కపొక్కల పాడు నాంచారమ్మలాగా బక్కగా ఉన్నావు. నీకు పెట్టను. ఏమండి, నేను కావాలని పెట్టాను అనుకుంటున్నారా? నేను అలాంటి వాణ్ణి కాదండి. దెబ్బకు దెబ్బ తీయాలనే పెట్టాను. కోపడకండి. ఇలాంటి అద్భుతమైన మరపురాని మధురమైన దృశ్యాలను చవి చూడాలంటే ఎల్లప్పుడూ నన్నే కలుసుకోండి. వివరాలకు పిపి రాజా అంటే పిక్. ఎలా ఉంది దొంగ మరదల? ఈ దొంగ బాబ దెబ్బ రే పర్వతం, అయ్యా రే గజకర్ణ, అయ్యా రే భజన సుందరం, అయ్యా కాళీగోపురం మీద గుడ్డి పౌరాల్లో ముగ్గురున్నారా? మనవరాలు పెళ్లి కాలేదన్న దిగులతో మందు కూడా మనిషి మందులతో బతుకుతున్నానరా. అమ్మాయి పెళ్లి కాస్త అయిపోతే ఋషికేశానికి పోయి బాణప్రస్థాన్ని స్వీకరించి హాయిగా మనశ్శాంతితో బతకాలని కళ్ళగంటున్నానరా. అమ్మాయికి నచ్చిన వరుణ్ వెతకమని నాలుగు దిక్కులకి వెళ్ళమన్నానా? మీరు ఒక్క దిక్కునే వెళ్ళారా? ఎందుకురా మీ బతుకులు? మీరు చెప్పినట్టుగానే అమ్మాయి గోరుని పాలేంగా అయిపోవడం. ఇలా ఒక అబ్బాయి ఈపి అమ్మాయి గోరు చాకరీలు చేసేసినారు. అది ఎప్పుడు జరుగుతున్నదిగా. ఈ రోజు చిత్రం ఏమిటంటే ఆ అబ్బాయి కూడా తిరిగి అమ్మాయి గారిని పీసు మిఠాయికి ఇచ్చేసారండి. పీసు మిఠాయి అండి అంటే ముద్దెట్టేసుకున్నాడు. ఆ అబ్బాయి ఏం చేసినాడో తెలిసినా అండి, అమ్మాయి గారు పెదాలని తంట విత్తెత్తుకెత్తినట్టు తరుచుకొని ఎంతమంది లాగినా మతం లేదు. ఆహా, వాడు మొగాడు, వాడే మొగాడు. ఫైటింగ్లతో ప్రారంభమై ఫినిషింగ్లతో ముగిసే ఈనాటి యువతరం ప్రేమ ఆ యువకుడు ముద్దు వర్ధిల్లాలి. ముద్దెట్టుకున్న ఆ ముద్దుల మనగాడి సిద్ధిరగానే నాకుంటే హద్ది హద్ది అని గుద్దుకుంటున్నది. మన అమ్మాయిని ముద్దెట్టుకున్న ఆ మనగాడి తేరేసేసి మీ గుండెకు అంతేస్తదేమో. ముందు మందులు గొంతులు వేసుకుని ఏడు బిందులు నీళ్లు తాగండి, ఏడు సల్లారు పడ్డి. బాబు గారు నాకు తెలియకడుగుతాను, మీ తల్లి జబ్బులు ఏంటి? ఎన్ని మందులు పిండుతారు? నాకున్న జబ్బు నా మనవరాలు పెళ్లి కాలేదన్న దిగులే. ఆ పెళ్లి కాస్త అయిపోతే దిగులు ఉండదు, ఈ టాబ్లెట్ అవసరం ఉండదు. తాతయ్య పెళ్లి పెళ్లి నా ప్రార్థిస్తుందా? ఈ రోజు నాకెంత అవమానం జరిగిందో తెలుసా? తెలిసింది బేబీ, అంతా తెలిసింది. మన గృహ గోచారులు నాకంతా చెప్పారు. నాకు తెలిసిన కరాటే స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఉన్నాడు, వాడికి అన్ని రకాల ఫైట్స్ తెలుసు. వాడిని వెంటనే పిలిపిస్తాను. నిన్ను ముద్దెట్టుకున్న వాడి ముఖం పచ్చడి చేస్తాను. అయితే వెంటనే మాస్టర్ని పిలిపించు తాతయ్య, వాడు అంతా తెలుస్తాను. భజన సుందర, నేను ఋషికేశ్ వెళ్లే సమయం ఆసన్నమైందిరా. అమ్మాయి అంత ఆవేశంగా ఉందంటే అతను ఎవడో గట్టిగానే ముద్దు పెట్టుకుని ఉంటాడు. అతను సామాన్యుడు కాదు. మనం పంపించిన డ్రిల్ మాస్టర్ చేతి డ్రిల్ చేయించడం ఖాయం, మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఖాయం, మనం ఋషికేశ్ వెళ్ళడం ఖాయం. Ha ha ha!
పారిపోవాలండి. కాదు, మీరే నా ఎముకలు విరగొట్టినట్టు యాక్ట్ చేయాలి. మేమా? అదే కదా మరి ఈ పిపి రాజా టెక్నిక్. మోసుకుని మిమ్మల్ని పంపిన అమ్మాయి దగ్గరకు తీసుకెళ్ళండి. మేడం, మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాం మేడం. సరే, మీరెందుకు చైనీస్ ఫైట్ లో దెబ్బతిన్న వాడికంటే కొట్టిన వాడికి ఎక్కువ ఆయాసం మేడం. చేసిన దానికి రోగం కుదిరిందా అనుభవించు. అమ్మా, అనుభవిస్తాను అనుభవిస్తాను. మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ గీడ్చుకుపోయి చారలు చీరలు తొడిగించి బేడీలు వేయించి మిమ్మల్ని పోలీసులు బరబరా ఈడ్చుకెళ్లేటప్పుడు ఫోటోలు తీయించి పేపర్లో వేయిస్తాను. ముక్కు మీద కొట్టినందుకు సెక్షన్ 111, తొడపాశం పెట్టినందుకు సెక్షన్ 3/9, అయ్యో తగలరాని చోట కొట్టినందుకు సెక్షన్ 4042. మిమ్మల్ని అందరినీ అన్ని సెక్షన్లు ఉరికించకపోతే అయ్యో బాబోయ్. అరవకయ్యా, జనం పోగొట్టారు, నా పరువు పోతుంది. అయిందేదో అయింది, నీకు నష్టపరిహారం ఇస్తాలే. నష్టపరిహారం తీసుకోవడానికి నేనేదైనా కారు కింద పడ్డ కోడినా మేకనా? మగ మనిషిని నాకు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. ఆసుపత్రికి తీసుకెళ్తే పోలీస్ గొడవ అవుద్ది. అబ్బా ఊరుకోవయ్యా, దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ దగ్గర ట్రీట్మెంట్ ఇస్తాను సరేనా? అలాగే పట్టబ్బా, మీరు పట్టండమ్మా. ఎత్తండి ఎత్తండి ఎత్తండి, అక్కడ పట్టుకోకండి, అక్కడ అక్కడ. మాకి బియ్యం అక్కర్లేదు, ఇంకెప్పుడు తీసుకురాకండి. మా బతుకులు మేమే బతుకుతామని ఆయన చెప్పమన్నారు. మీరే బతుకుతారా? బతుకు మన చేతికి మసి కాకుండా వీడు చావాలి. బండి కట్టేసిన మాస్టార్ తల ఈ బండకు తగిలి ముక్కలు ముక్కలు కావాలి. అందరూ జాగ్రత్తగా వినండి, మమ్మల్ని ఎదిరించిన వాళ్ళందరికీ ఇదో గొప్ప గుణపాఠం కావాలి. వదలండి ఆ బండి. బండరా, వదలు వదలమ్మా. బుద్ధిమంతుడు, నిజమైన ఇల్లాలంటే నువ్వే ఇలాగే ఉండాలి. నీ పెళ్ళాం పిల్లాడి వల్ల నువ్వు బతికిపోయావురా, ఆ బియ్యం మూట వాళ్ళ ఇంట్లో పడేసి లెక్క రాసుకురండిరా. ఇది నీకు కొత్త గాని ఈ ఊరికి ఇలాంటి మామూలు. వాడి అహంకారానికి తలవంచకపోతే బ్రతుకు తీరు ఉండదు, ఎదిరిస్తే బతికే ఉండదు. వాడిచ్చిన బియ్యాన్ని మొదటి నుంచి మీరు తీసుకోకుండానే ఉండాల్సింది. అలా తీసుకోవడం వల్ల
మీకు తెలియకుండా మీరే వాడికి బానిసలైపోతున్నారు. చదువుకున్నవాడు మీరు కూడా తెలుసుకోకపోతే ఎలా? తెలుసుకుని ఏం చేయగలరు? మేము తీసుకోకపోయినా వాళ్లే బలవంతంగా తీసుకునేలా చేస్తున్నారు. వద్దంటే చూసావుగా, చూస్తాను. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్. నీకెందుకు గొడవ? మీ అన్నయ్య కూడా ఒళ్ళు లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు. నాకేం భయం లేదు మాస్టారు, నేను ఇప్పుడే ఈ విషయం మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఏమిటి బంగారావు అంతటి మంచి మనిషి ఇలా చేశాడా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మించి గొంతుకోయడమే సార్ వాళ్ళ లక్ష్యం. ఇలాంటి అధికారులనే ఈ విషయంలో కల్పించకపోతే ఎలా? చూడమ్మా, ఆయన ఈ ప్రాంతంలో ఉండటం వల్లే నేరాలు లేక దొంగతనాలు లేక మా సెల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ ఊళ్ళో నా మూడేళ్ల సర్వీస్ లో నాకు వచ్చిన మొదటి కంప్లైంట్ ఇదే. కానీ నీ ఒక్క కంప్లైంట్ చాలదు. ఈ విషయం మీద ఊళ్ళో వాళ్ళంతా కలిసి కంప్లైంట్ ఇస్తే గానీ నేనే చర్య తీసుకోలేదు. తప్పకుండా ఇప్పిస్తాను సార్. మీరు ఆ రంగారావు పలుకుబడికి తలవంచకుండా వాడు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాడి చేతులకు బేడీలు వేస్తానంటే ఊరందరి చేత రేపే కంప్లైంట్ ఇప్పిస్తాను. ఎవరు కనపడటం లేదు? ఆ మట్టిని ఊరే ఖాళీ చేసేసినట్టుంది. ఏమిటి ఇంకా బస్తాలు దించలేదు? ఏమిటో, ఈ రోజు బియ్యం తీసుకోవడానికి ఎవ్వరూ రావడం లేదండి. వైష్ణవ మాయతో వంకాయలు మాయమైపోయినట్టు ఆ మట్టిని అంతా మాయమైపోయారు. మనం ఈ బియ్యం ఖాతా పేరిట వాళ్ళ కొంపలకి ఎసరు పెడుతున్నామని చెప్పేసేసి ఎంతక్క వాళ్ళందరికీ తెలిసిపోయినట్టుందండి. గజ అయ్యా, అందరి ఇళ్ల ముందు బియ్యం బస్తాలు పెట్టించు, వాళ్లే తీసుకుంటారు. ఆ రోజులు పోయాయి. బస్తాలు ఇక్కడ పెట్టినా సరే ఎవరూ తీసుకోరు. మీరు చేస్తున్నదంతా వాళ్లకు తెలిసేలా చేశాను. మీ నాటకాలకి సాగం నువ్వేనా? వీళ్ళకిదంతా నేర్పిన నాయకురాలి, చదువుకున్న దానివి కదూ, ఆ మాత్రం చురుకుండాల్సిందే. అయినా నువ్వు శవంగా మారే ముందు ఈ జనానికి కూడా ఒక్క అవకాశం ఇస్తా. గజ అందరికీ చెప్తున్నాను, బాగా వినండి. మీ అందరి మంచిని ఆశించి ఎవరైతే మమ్మల్ని ఎదిరిస్తున్నారో ఆమె బ్రతుకుండాలంటే మర్యాదగా నేను 10 లెక్క పెట్టేలోగా ఎవరి ఇంటి ముందున్న బియ్యం వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళండి, లేదా దీన్ని కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. చూడండి, తీకండి, మిమ్మల్ని బ్రతిమాలుతాడు. ఏడు. నాకేం కాదండి, నన్ను నమ్మండి. ఎనిమిది. పిల్లండి, ఆ పిల్లని చంపేస్తారు. పాస్టర్ గారు దయచేసి తీకండి, నేనేమైనా పర్వాలేదు. పాస్టర్ గారు. తొమ్మిది. చూడండి, చూడండి, తీసుకోకండి, నమ్మండి, నమ్మండి. పది. వద్దు, దాన్నేమీ చేయకండి. దానికి ఏమీ తెలీదు, అందుకు ఎదిరించి మాట్లాడింది. దాన్ని ఏమీ చేయకండి. దాని తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దాన్ని ఏమీ చేయకండి. లక్ష్మి, నువ్వా? నాన్న, నిన్ను ఎదిరించడానికి ఏమగాడు ముందుకు రాకపోయినా ఒక ఆర్దింత ధైర్యం చేసిందంటే ఆమె తెగింపుకు నేను అభినందిస్తున్నాను. చిన్న, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నాన్న, ఇవన్నీ ఎవరికోసం చేస్తున్నావు? నాకోసమేగా? పేదవాళ్ళ కడుపులు కొట్టి సంపాదించడం మనకు మంచిది కాదు. చిన్న, నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను, అది పోగొట్టుకోకు. నేను మీ మీద చాలా గౌరవం పెంచుకున్నాను, మీరు అది పోగొట్టుకోకండి. ఈ ఊరి ముందెందుకు? ఇంటికి పద. ఊరి సమస్య తెలియక నేను ఇంటికి వచ్చేది. కానీ ఒక్కటి మాత్రం నిజం, వీటన్నిటికీ మీరు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. మా నాన్న చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి. పదింటికి నిన్ను చదివించింది మొండితనంగా ఇలాంటి గొడవల్లో తలదూర్చడానికి కాదు. ఇందుకోసమే నీ చదువు అయితే అసలు నువ్వు చదువుకోకుండానే ఉండాల్సిందే.
ఏటా నేను మాట్లాడేది? చెడుని చెడని ఎదిరించాను అత్తప్ప. అసలు ఇన్నాళ్ళు ఇలాంటి దౌర్జన్యం ఇవ్వలో జరుగుతూ ఉంటే నీలాంటి సమర్థుడు చేతులు కట్టుకుని ఊరికే ఉండడం నా దృష్టిలో పిరికితనం అనిపిస్తుంది. లక్ష్మి, నేను చదువుకున్న చదువు నువ్వు చదువుకుని వాడిని ఎదిరించుంటే నేను ఇంతకంటే సంతోషించుండేదాన్ని. లక్ష్మి, నిన్ను తల్లిదండ్రి లేరని పువ్వుల్లో పెట్టి పెంచుకొచ్చానమ్మా. నిన్ను వాళ్ళ తుపాకీలకి బలి చేయడానికి కాదు. నేనెవరిని ఎదిరించకపోయినా, తెగించి అన్యాయాన్ని తగనరకపోయినా కారణం నా రక్తంలో పిరికితనం కాదమ్మా, నా గుండెల్లో బాధ్యత. అసహాయమైన నా చెల్లెల జీవితం నా భుజాల మీద ఉందమ్మా. నేను వాళ్ళని ఎదిరించి నాకేదైనా జరిగితే నా పౌరుషమే మిగులుతుంది, కానీ నీ జీవితానికి ఆధారం ఎవరుంటారమ్మా? చూడు, నీకేదైనా అయితే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉండడమ్మా. వాడు దుర్మార్గుడు, ఎంతకైనా తెగించిన వాళ్ళమ్మా. ఇంకెప్పుడు వాళ్ళతో పంతాలకు దిగనని ప్రమాణం చేయి. అమాయకుల కష్టాలు చూసి తిరగబడ్డాను కానీ అన్నయ్యని కష్టపెట్టాలని కాదు. ఇంకెప్పుడు నేను బాధ పెట్టానయ్యా. చూడమ్మా, ఈరోజు నువ్వు కాలేజీకి బయలుదేరు, నా మాట విను. అలాగే. 5-10 బాబు, 5-10, 5-10. తొందరపడకండి, తొందరపడకండి, తోసుకోకండి, తోసుకోకండి. క్యూ క్యూ. నేను ఇక్కడ చూసుకుంటాను గురు గారు, మీరు ఆడవల వైపు వెళ్ళండి. 5-12 చేయి, గేట్ దగ్గర ఉంటాను. 5-15 బాబు, 5-15. నాటకి వేస్తారండి, నాటకి వేస్తారు. నేను లేకుండా నాటకి ఎలా వేస్తాను చూస్తాను. ఏంటయ్యా, పాకు తొక్కిన కొండ ముచ్చులు అరుస్తున్నావు, ఏం జరిగింది? నేను కొండ ముచ్చులు కాదు, ఈ నాటకం హీరోని. నేను వెళ్ళిపోతున్నాను, ఈ నాటకం జరగదు. జరగదా? జరగదంటే ఎలాగయ్యా? వాళ్ళందరికీ టికెట్ అమ్మేశాను, నిన్ను నన్ను కూడా తంతారు. తనని అయినా సరే నేను వేషం వెయ్యను. వెయ్యవా? వెయ్యకపోతే వెయ్యకపోయావు, నాటకం ఆగిపోతున్నావు. నీ ముక్కు కోసి నీ చేతే మింగిస్తాను. నువ్వు హీరోవి కావు. కాను. నువ్వు ఈ టికెట్లు బ్లాక్ లో అమ్మి అకౌంట్ నాకు చెప్పు. 5-10, 5-10, 15. 5-15 లోపలికి వెళ్ళి విషయం కనుక్కొస్తాను. 5-15, 5-15, 5-15. కుడిగదమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఇంకా నాటకం వేయడానికి గంట సేపే ఉంది, ఎందుకు హీరోతో గొడవ పెట్టుకున్నావు? చూడు ఇప్పుడు ఎలా జరిగిందో. ఎవరో ఒక ఆపద్ బంధువుడు రాకపోతాడా, తలుపు పెట్టకపోతాడా? ఏ, ఎవరో ఆపద్ బంధువుడు వచ్చినట్టున్నాడు, తలుపు తొడుతున్నాడు. చూస్తాను. నువ్వా? మన లపాకి సరిగ్గా రావాల్సిన సమయానికి వచ్చావే. సరిగ్గా కావాల్సిందే కనపడింది. పదండి. వద్దండి, ఆడంగులు ఉన్నారు. పర్లేదు రండి. ఆడంగులు అంటే నాకు సిగ్గండి. అంతా మన వాళ్ళే, సిగ్గెందుకు? రండి రండి. జయ నమస్తే. లలిత నమస్తే. విజయ నమస్తే. విజయ లలిత నమస్తే. విజయ లలిత నమస్తే. రండి. ఏంటండి అలా సిగ్గుపడిపోతున్నారు? మొన్న గెస్ట్ హౌస్ లో అదరగొట్టలేదు. ఒక్కడైతే పర్వాలేదండి, ఇంతమందితో అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఊపిరాడదు. కూర్చోండి. చెప్పండి. మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. మా నాటకంలో హీరో అనుకోకుండా మా గొంతు కోసేశాడు. గొంతు కోసాడా? నేనుండగా ఇంకొకరిని గొంతు కొయ్యనివ్వనుగా. ఆ హీరోకి పరిస్థితి ఇచ్చే వచ్చాను. నాకన్నా హీరో ఎవరండి? ఆడేసేది నేనే వేస్తాను. మీరేస్తారా? మనమేం తక్కువ కాదు. కామిక్, ట్రాజిక్, డాన్సిక్, జైల్ యాక్టింగ్ మన స్పెషల్. మరి దేవదాస్? ఓ, అది మా బాబాయ్ యాసం, అద్దరు కొట్టేస్తాను. నేను దేవదాస్ సినిమా 200 సార్లు చూశాను. మీకు నచ్చి మీరు చాలు బాబు అని ఆపే వరకు యాక్టింగ్ చేసేస్తానే ఉంటాను. అయితే చెప్పండి, దిలీప్ కుమార్ లాగా చేయాలా, ఏఎన్ఆర్ లాగా చేయాలా, రెండింటికి మధ్యలో ఎన్టీఆర్ లాగా చేయాలా? ఇన్నెందుకండి, అన్ని కలిపి నాలా చేసేస్తాను. మీరేదైనా చేసేలాగా ఉన్నారు, బయట జనం అలా చేస్తున్నారు. త్వరగా వెళ్ళి మేకప్ అలాగే. ఇది మాత్రం ఒరిజినల్ తెప్పించండి. యాసం బ్రహ్మాండంగా కుదిరింది, మరి హారం దొరుకుద్దో లేదో. నువ్వెన్ని కొట్టుకున్నా మనం రావు, మనం కొట్టాల్సింది కొట్టాకే మొత్తం. అతనే దేవదాసు పాత్ర, బరువైన పాత్ర.
బాగా కొట్టాలి. ప్రేక్షక మహాశయులకు మా సుస్వాగతం. దేవదాసు అమరకథలోని అపూర్వ దృశ్యం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ప్రేమ చెదరి, మనసు విరిగి, మత్తులో మునిగిన దేవదాసు మనశ్శాంతి కోసం చంద్రముఖి గృహానికి వచ్చిన సన్నివేశం ఇది. మహాజనులారా, కళ్ళు ఖర్చు ముంత దాచడం మనకు అలవాటు లేదు. ఆ దేవదాసొట్లో ప్రేమ పారేది, అందుకే పిరికోడయ్యాడు. ఈ దేవదాసొట్లో నీటు సీసాలో పోసిన నాటు గేటును తోసుకుని పారుతుంది, అందుకే ధైర్యంగా సంక్షేర్గా చెప్తున్నాను. చిన్నగా దేవదాసు పాత్రలోకి వెళ్ళిపోతామని నాటు కొట్టే వచ్చాను. ప్రేమకు పెన్నిధి, హృదయానికి సన్నిధి, త్యాగానికి మహానిధి అయిన దేవదాసు మహాశైలకు సుస్వాగతం. దయచేయండి, తొలచిద్దండి. ఈ చంద్రముఖి గృహాన్ని పావనం చేసినందుకు ధన్యరాన్ని స్వామి. మనశ్శాంతి కోసం వచ్చారా స్వామి? మందు కోసం వచ్చానమ్మా. ఆడ మగ కలిసి ఎంత బాగా ఎంగేజ్ చేస్తారానండి. చేసుకోండి, చేసుకోండి. పాట పాడు, పాట పాడు. దీని గుసగుసలు ఎందుకే గుంట, వాయిస్తా చూడు గంట. ఇటు చుక్క అటు చుక్క, ఆల్రైట్, మరి ఏది పక్క? ఏంట పాట, దేవదాస్ చుక్క పక్క అండు. మన దేశాకి దేవదాస్ అయినా రామదాస్ అయినా ఇలాగే పాడతాడు. చుక్కేసుకొచ్చాన ముచ్చుడు, బక్కేసి చేరుకు విత్తోడు. చుక్కేసుకొచ్చాన ముచ్చుడు, బక్కేసి చేరుకు విత్తోడు. ఎక్కింది కాస్త ఏమంత తప్పట, ఎక్కింది కాస్త ఏమంత తప్పట, కుడియడమైతే పొరపాటు లేదంట. ఓ పార్వతి, ఓ పార్వతి. షు, పార్వతి కాదు చంద్రముఖి. ఎస్ కిస్ మీ. Yeah.
ఎక్కింది కాస్త ఏమంత తప్పంట కుడియడమైతే పొరపాటు లేదంట పార్వతి నెక్లెస్ ఏమైంది ఎలా పోయి ఉంటుంది ఎవరన్నా అమ్మా మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నేనెప్పుడు పెద్ద తప్పలేదు ఒక అందమైన నెక్లెస్ అంతకంటే అందమైన అమ్మాయి మెడలోంచి కొట్టేశాను నా లక్ష్మి బాట లక్ష్మికే ఇదిగో నీ బాట నీకు పార్వత మళ్ళీ బుకింగ్ కోసం వచ్చారా అద్దరిపోయింది కదా యాసం ఈసారి నాటకం కడితే దేవదాస్ కాదు కాళిదాసే పైకే కుక్క దెబ్బేశానంటే కత్తన తెగిపోవాలా కొమ్మ ఏమంటావు బొమ్మ ఆగిపోయావే చెప్పు కథలు నేనంతా విన్నాను చేసేది నీచమైన దొంగతనం అందులో దేవతకు వాట ఇస్తావా ఇలా బతకడానికి సిక్కేడో లేదు ఎవడి కొంపైనా కూల్చితే సిగ్గుపడాలి కాని కడుపు నిండిన వాడి కలిమిని దోచుకోవడం నా దృష్టిలో తప్పు కాదు ఏ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా కష్టపడి పనిచేసి బతుకుతుందా ఓహో మీ ప్రియురాలు లక్ష్మీ గారి హంగులకు ఆర్భాటాలకు కష్టపడి సంపాదించే సంపాదన చాలదనుకుంటాను నేను దొంగనన్నది నిజం దోచుకుంటున్నది నిజం నా లక్ష్మి కోసమే అన్నది కూడా నిజం కాని ఆమెను అన్నట్టుగా నా ప్రియురాలు కాదు నా ప్రాణం కంటే ప్రియంగా నేను చూసుకుని నా చెల్లెలు నేను దొంగనే తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేయడం ఇప్పుడు కాదు నా పసితనంలోనే మొదలైంది ఆ చిన్న వయసులో మోసగించిన తండ్రి మోసపోయిన తల్లి కనికరం లేని సమాజం మానవత్వం లేని మనుషుల మధ్య ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయినా మా ఇద్దరికి తల్లి గుడే ఆధారమైంది అందుకే ఆ తల్లి ఎదుటే నా చెల్లెల్ని పెట్టి ఈ జీవితం మొదలుపెట్టాను బ్రతుకు తెరుగు కోసం మారిన ఈ దొంగ ఊహ తెలియని ఆ పసిగొంతు ఆర్తనాదం నుంచి పుట్టినవాడే అమ్మా నిన్ను నేను పెంచాల్సిన ఈ వయసులో నువ్వు పెంచాల్సిన ఈ బరువుని నీకు అప్పగించిపోతున్నాను నీ చెల్లెలికి ఇక నుంచి నువ్వే అమ్మా నాన్నవిరా అమ్మా అలా అనకమ్మా నీ నాన్న గురించి నువ్వు చాలా సార్లు అడిగావు మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పే ధైర్యం లేక ఎప్పటికప్పుడు వస్తాడని చెబుతూ వచ్చాను కన్న బిడ్డ ముందు తల వంచుకునే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు నాలాంటి పరిస్థితి నీ చెల్లెలికి రాకుండా చూసుకో అమ్మా చూసుకుంటావు కదా అలాగే చూసుకుంటానమ్మా పదండి రాజా నీ బంధువులంతా వెళ్ళిపోతున్నారు ఇక్కడ నీకే ఆధారం ఉంది ఎవరితోనైనా వెళ్ళుండు లేకపోతే ఈ పచ్చికందరికి అంతలేవు పిన్ని పిన్ని నేను మీతోనే వస్తాను పిన్ని మీ దగ్గరే పనిచేస్తాను పిన్ని అయ్యో ఇప్పుడు మేము మా ఊరు వెళ్ళలేదు బాబు మొక్కుండి శ్రీశైలం పెడుతున్నాం ఇదిగో అందాక ఈ అర్ధ రూపాయి ఉంచు దేనికైనా ఉపయోగపడుతుంది చూడు మీ పెద్దమ్మ ఆ బస్సులో ఉంది వెళ్ళు వెళ్ళు ఏమండి ఎటు వస్తున్నాడు మీ చెప్పినట్టే చెప్పండి పెద్దమ్మ పెద్దమ్మ మేము నీతోనే వస్తాం పెద్దమ్మ మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్ళి పెద్దమ్మ ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నాం బాబు మేముంటానికే చోట్లేదు ఇల్లు పూర్తయ్యాక నేనే స్వయంగా వచ్చి తీసుకెళ్తాను బాబు ఏమిటండి పాపం పసిబిడ్డ నుట్టి చేతులతో పంపిస్తారు ఏమన్నా చిల్లర డబ్బులు ఇచ్చి పంపించండి బాబు ఆ బస్సులో మీ మేనత్ ఉంది అక్కడికి వెళ్ళు బాబు ఏమండి వాడితే వస్తున్నాడు కనపడితే వెంట పడతాడు దాక్కోండి దిగరా దిగరా దిగరా
ఆ కొట్టుకెళ్ళి ఓ ఆ మెగ్డలు పెట్టరా, నీకు వేరే డబ్బులు ఇస్తారే. వెళ్ళు. ఏంట్రా వాడు పొద్దు నాన్నగా వెళ్ళి బాబు, మీ డబ్బులు ఇస్తానన్నారు కదా బాబు, మా చెల్లెలికి పాలు లేవు, ఒక్క రూపాయి అండి బాబు. చెల్లె ఏది చూపించు. ఇప్పుడు ఇది మరీ చిన్నపిల్లరా, వయసు వచ్చిన తర్వాత తీసుకురా, వందిస్తా. అయిపోయిందిరా. అయిపోతే మళ్ళీ తెప్పించాల. రే బాబు కన్నా రామ్మా, ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో ఆ మెగ్డల్ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు, తీసుకెళ్ళు. సీసీ ఇప్పుడు ఇది మరీ చిన్నపిల్లరా, వయసు వచ్చిన తర్వాత తీసుకురా, వందిస్తా. వద్దొద్దు, క్వార్టర్ బ్రాండీ హాఫ్ ఖాళీ బాటిల్ ఇవ్వండి. మరిది ఆలస్యం చేశావంటే నీ చెల్లెల నుంచి గాను నష్టపోతావు. వస్తాడు ఉండరా ఇడుగో. బాబు తమడు తాగుతున్నది ఏంటి బాబు? మెక్డల్ ఒరిజినల్? ఒరిజినల్ కాదు బాబు, ఆ కుర్రాడు వచ్చేసి ఇచ్చాడు బాబు మీకు. కుర్రాడు పిల్లని ఎత్తి నీటి ఏమైనా వచ్చాడా? చూడలేదు బాబు. చూడలేదా? రే ఇటుకని పోయడం చూద్దారా. నా చెల్లెలి కోసం అవసరానికి వేషాలు మార్చడం ఆ రోజు నుంచి అలవాటైంది. ఏది చేసైనా నా చెల్లెల్ని పోషించుకోవాలన్న నిర్ణయం ఈ గుళ్ళోనే మొదలైంది. నా ఏ సంపాదనలోనైనా సగం తోడబుట్టిన చెల్లెలికి మిగిలిన సగం తోడుగా ఉన్న దైవానికని ఆ రోజు నుంచి ఆచారంగా చేసుకున్నా. విద్య, ఈ అన్నయ్య బ్రతుకుంది ఆ చెల్లెల కోసమే. దాని బ్రతుకు పచ్చగా ఉంటేనే నాకు మనశ్శాంతి. నీవు అర్థం చేసుకోగలవని ఉద్దేశంతోనే ఇదంతా మనసు పెట్టి చెప్పుకున్నాను. గుండె బరువు తీరింది. అపార్థం చేసుకున్నందుకు క్షమించు రాజా.
దొంగలకు క్షమించ అర్హత ఉంటుందా? ప్రేమించే మనసుకు కావాల్సింది అర్హత కాదు, ఆ ప్రేమను అర్థం చేసుకోవడం. అయితే నువ్వు నన్ను ఎస్కిస్ చేసినట్టేనా? అదే ఎస్కిస్ మీ. మళ్ళీ చెప్పు. ఎస్కిస్ మీ. ఇంకొకసారి చెప్పు. ఎస్కిస్ చేస్తావా? ఓకే. చెంగు చెంగు ముద్దాడంగ జయమోహన రంగ చెంగున దూకే బుయ్యారంగ తొలి పొంగుల గంగ చెంగు చెంగు ముద్దాడంగ జయమోహన రంగ కొంగి దోచే శృంగారంగ ఈ ముద్దల గంగ చెంగు చెంగు ముద్దాడంగ జయమోహన రంగ కొంగి దోచే శృంగారంగ ఈ ముద్దల గంగ కాదమ్మా, వానప్రస్థ ప్రవేశం. నా ఆశయం ఇన్నాళ్ళకి తీరబోతుంది. గృహగూఢచారులు నాకంతా చెప్పారు. ఆ రాజా నీతో కలిసి డ్యూయెట్ పాడాడన్నారు. కథ ఇంతవరకు తీసుకొచ్చిన వాడు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? రేపే మంచి శుభముహూర్తం ఉంది,
మీ ఇద్దరికి పెళ్లి జరిపించేసి ఋషికేశం హరిద్వారం వెళ్ళాలనుకుంటున్నాను. కాశీ నుంచి నీకు ఉత్తరం రాస్తానమ్మా. రేపే పెళ్లి చేసుకోవడానికి రాజా సిద్ధంగా లేడు. తనకు చెల్లెలుంది, ఆ చెల్లెలికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తనకుంది. ఆ తర్వాతే మా పెళ్లి. సరే అయితే ఆ అమ్మాయికి కూడా మంచి సంబంధం చూడమను. రెండు పెళ్లిళ్ళు కలిపి నేనే స్వయంగా జరిపిస్తాను. అక్కర్లేదు, ఒకరి మీద ఆధారపడే రకం కాదు రాజా. తనే చేస్తాడు చెల్లెలు పెళ్లి. రేపే నేను కూడా తన చెల్లెలు చూడడానికి కాలేజ్కి వెళ్తున్నాను. చెల్లెళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. ఎవరన్నయ్యా? మా అన్నయ్య కాబోయే ఇల్లాలని చెప్పుకోవడానికి సిగ్గడ్డం రావచ్చు, కానీ నాకు వదినని చెప్పుకోవడానికి సిగ్గింది కొదిరా. ఏమిటి మరీ సిగ్గుపడిపోతున్నావు? వదిన చాలా బాగుంది. ఎలక్షన్ కాదు సెలక్షన్. సరే సరే రా అన్నయ్యా, ప్రిన్సిపల్ పరిచయం చేస్తాను. రావదినా? సరే గాని మీ అన్నా చెల్లెళ్ళ ఆటతో వింతగా ఉంది, నాకు నేర్పించవు? ఇదిగో అలా అర్థమైన వాడికి వచ్చే ఆట కాదు, దానికంతా మనలాగా మహా తెలివి కావాలి. నీకే వచ్చినప్పుడు దానికి మహా తెలివి ఎందుకు? వదినా, ఇది సరదా కోసం నేర్చుకునే ఆట అయితే అందరూ నేర్చుకోవచ్చు, కానీ ఇది మా జీవితం నేర్పిన ఆట. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, అమ్మైనా నాన్నైనా నాకన్నీ మా అన్నయ్య. లక్ష్మి అన్నయ్య, నేను ఇప్పుడే వచ్చేస్తాను, మీ లోపల కూర్చోండి. ఏమిటండి? ఏమిటిది? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నాశకం పూలు పెట్టుకోవద్దని. నా డీర్ ఎప్పుడు రోజా పూవే పెట్టుకోవాలి. నేను బాటిల్ ల్యాబ్ దాకా వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. నేను లక్ష్మి ప్రేమించుకున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం, ఇది నిజం. నా తండ్రిని దృష్టిలో పెట్టుకుని మీరు నన్ను అనుమానించటం నేను తప్పాను, కానీ మా ఇద్దరి నిర్ణయం మాత్రం పవిత్రమైంది. మీరు సరేనంటే మాకు తృప్తిగా ఉంటుంది. ఏమ్మా, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు కావాలనుకున్నది నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఇక నుంచి నీ తల్లో ఎప్పుడూ ఈ గులాబీ పువ్వే ఉండాలి. నీది మంచి లక్షణే. చూడండి, మాకెవరితోనూ పని లేదు, మీరే మాకు పెద్ద, మీరే మాకు బంధువు, మీరే మాకు అన్నీ. మీ చేతుల మీదే మా పెళ్లి జరిపించండి. మరి మీ నాన్నగారు? ప్రేమించిన అమ్మాయిగా మీ చెల్లెని తీసుకెళ్తే ఒప్పుకోకపోవచ్చు, కానీ కోడలుగా తీసుకెళ్తే కాదనరగా. అందుకే చెప్తున్నాను, నీకు ఇష్టమైతేనే. సరే అన్నయ్య, నువ్వు ఆడంబరంగా జరపాలనుకున్న నా పెళ్లి సాధారణంగా జరిగినందుకు బాధపడక్కర్లేదు. మా పెళ్లికి నాదస్వరం లేకపోయినా ఈ పెనుగాలి స్వరమే నాదస్వరం. ఈ ఉరుములు మెరుపులే భజంత్రిలో, ఈ చల్లని వాన చల్లే మమ్మల్ని ఆశీర్వదించే అక్షింతలు, ఈ పంచభూతాలే ఈ శుభకార్యానికి సాక్షులు, ఈ ప్రకృతి ఘోషే మా పెళ్లికి వేదమంత్రాలన్నయ్యా. అమ్మా లక్ష్మి,
కానీ ఇక నుంచి నీకు మీ ఆయనే. నువ్వు పడిచిపోతున్నావు. నేను దర్శనా పర్వాలేదమ్మా, నీ మీద మాత్రం చిరుకు పడ్డానికి లేదు. మెల్లిగా మెల్లిగా అది వెళ్ళిరామ్మా. నా కోరిక నెరవేరింది, నా చెల్లి ఓ ఇంటిదైంది, నా బాధ్యత తీరింది. దానికోసమే మనిషిని దొంగనయ్యాను. ఈరోజు దొంగ మళ్ళీ మనిషి అవుతున్నాడు. ఇది నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట. ఏమిటి, కారు చెడిపోయినట్టుండే, ఉండు దిగి చూసొస్తాను. ఆగండి, బయట వర్షం ఎక్కువగా ఉంది, ఆగిన తర్వాత చూడొచ్చుగా. ఇప్పుడే చూడాలా? అబ్బా, పెళ్ళవగానే మొగుడి మీద చాలా మోజు పుట్టుకొచ్చింది. సరే, నాకేమీ తోచడం లేదు. నువ్వు అస్సలు బాధపడక్కర్లేదు, బావకి ఏమీ జరగకుండా నా మాట నమ్మమ్మా. అన్నయ్య, నా జీవితాన్ని నేను ఆయన దగ్గర కోల్పోయాను. ఆయనకు పూర్తిగా సొంతమైపోయాను. ఏమిటా మా మాట, ఎవరికి సొంతమైపోయావు? కట్టుకున్న వాడికేగా, ఇచ్చిదాన్ని ఇలా మాట్లాడతాం ఎందుకు? నాకేదో భయంగా ఉందన్నయ్య. చచ్చా, చదువుకున్న దానివి, అన్ని తెలిసిన దానికి నువ్వే ఇలా బెంబేలు పడుచున్నా? ఊరుకో అమ్మా, ఊరుకో. మరేం పర్వాలేదు, నేను ఉన్నానుగా, ఊరుకో. విజయ, లక్ష్మీ భర్త చూసావా ఎలా అయిందో? ఒకవేళ రంగారావు ఏదైనా చేసుంటే. నువ్వు అనుకున్నట్టు ఏమి జరగదు రాజా, ధైర్యంగా ఉండు. దాని బ్రతుకు ఏదైనా జరిగితే నేను ఏం జరుగుతుందో? నువ్వెవరికైనా అపకారం చేసావా? దేవుడు నీకు అపకారం చేయడానికి నువ్వే ఇలా బాధపడిపోతే ఎలా రాజా? పెళ్లి లక్ష్మికి ధైర్యం చెప్పు, రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయి. సరేనా, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. మీ ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. ఇచ్చాడు ఏమిటి విజయ, నువ్వు చెప్పేది నిజమే? అవును రాజా, ఇదిగో నీ చెల్లెలకి నువ్వే చదివి వినిపించు. అమ్మా లక్ష్మి,
బాగా రాశాడో నువ్వే చదివి వినిపించమ్మా. ప్రియమైన లక్ష్మికి నీ భర్త మోహన్ రాయినది. నువ్విప్పుడు ఎలాంటి అయోమయ పరిస్థితిలో ఉన్నావో నేను ఊహించగలను. కానీ తప్పు నాది కాదా, నీది. నేను ఆ రోజు కారులో మెకానిక్ ని తీసుకొచ్చేలోగా నువ్వక్కడ లే. ఒకవేళ మా ఇంటికి వెళ్ళావేమోననే తొందరలో మా ఇంటికి వెళ్ళాను, కానీ నువ్వక్కడా లేవు. వెంటనే మీ ఇంటికి బయలుదేరుతుంటే నాన్న ఉన్న పడంగా ఢిల్లీ వెళ్ళాలన్నారు. నాన్న సంగతి నీకు తెలుసుగా, ఆయనతో వెళ్ళక తప్పలేదు. తీరా ఢిల్లీ వచ్చేసరికి కొన్ని విషయాల కారణంగా ఉండాల్సి వచ్చింది. నేనెప్పుడెప్పుడు రావాలా అని చూస్తున్నాను. నేను ఒకచోట ఉండను, ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటాను. నా కళ్ళల్లో నువ్వే మెదులుతున్నావు, తొందరలోనే వచ్చేస్తాను. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి, లేదా నా మీ తొట్టు. ఏమిటమ్మా లక్ష్మి, ఏమైంది? నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఇక్కడే ఉండు. చూడు దీనికైనా ఇంత కంగారు. బాబు ఏమీ లేదు బాబు, నువ్వు మా అమ్మయ్యవ కాబోతున్నావు.
కావాలి మా ఇల్లు కోవెల రెప్పగా నిను కాచనా పాపగా నిను చూడనా రేపటి ఆశ తీరగా నీ పాపకు జోల పాడనా ఇది మురి పాల ఓ చెల్లి కథ ఇది చెల్లెలే కాదులే నను కన్న తల్లి మామయ్య అన్న పిలుపు మా ఇంట వద్దులకు పొత్తు పొడుపు కమ్మగా పాడనా కంటి పాప జోల చాలుకే ఇవ్వనా చెల్లికి బుయ్యాల మామయ్య అన్న పిలుపు మా ఇంట వద్దులకు పొత్తు పొడుపు మామయ్య అన్న పిలుపు మా ఇంట ముక్కులకు పొత్తు పొడుపు అమ్మా లక్ష్మి 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 మీ ఆయన వచ్చేసాడమ్మా కంగారు కారులో వెళ్తుంటే నేను చూశాను అలాగా రాజా ఎక్కడికి అడవుడికి వెళ్తున్నా బాబు వచ్చాడట మాట్లాడడానికి పెడుతున్నాను సరే ఈ ఉత్తరాలు దేనికి ఇవి భావరాత్రి ఉత్తరాలేగా ఆ రంగారావు ఏదైనా ఎదురు తిరిగితే ఇవి ఆధారంగా ఉంటాయి వద్దు రాజా అవి చింపే చింపేయాలా నీకేమైనా మతిపోయిందా అవి మీ బావ రాసిన ఉత్తరాలు కావా కావా మరి నేనే రాశాను నువ్వు రాసావా అవును ఎందుకు నా చెల్లెల్ని ఇలా మోసం చేశావు నేను అలా చేయకపోతే ఇన్ని రోజులు నీ చెల్లెలు ప్రాణాలతో బతికుండేదా ఈ 9 నెలలు కడుపులో పెరుగుతున్న బిడ్డతో భర్త కోసం ఆశగా ఎదురు చూసేదా లేదా ఆ రోజే మనందరి బతుకులు చల్లా చెదరైపోయేవి నీకు నీ చెల్లెలు కావాలి నాకు నువ్వు కావాలి అందుకే అలా చేశాను దూరదృష్టితో నువ్వు ఆలోచించావు తొందరపడుతూ నేను నిన్ను లక్ష్మికి పుట్టబోయే బిడ్డకి నువ్వే తండ్రివని ఊరంతా చెప్పుకుంటున్నారు నీ నిర్ణయం కోసమే నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తున్నాను నాన్న మీరు ఈ ఊరు జనాన్ని మోసం చేసినంత సులువుగా ఆ అమ్మాయిని మోసం చేయలేదు ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకుంది కాబట్టి చట్టం తెలుసు కాబట్టి పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఇచ్చిన రిపోర్టును బట్టి మీరు ఆమెను ఏమైనా చేసినట్టయితే మీ కథ అడ్డం తిరిగేది నా కథ ఇలా సవ్యంగా జరిగేది కాదు ఇలాంటి విషయాలు డీల్ చేయడానికి అనుభవం ఒకటే చాలదు డాడీ తెలివితేటలు ఉండాలి దాన్ని ప్రేమించినట్టు నటించాను నా చుట్టూ తిరిగేలా చేశాను ఎప్పుడు నీ గురించి ఈ ఊరు గురించి ఆలోచించేదాన్ని నా గురించి ఆలోచించేలా చేశాను అయితే ఇప్పుడు నా కోడలి గారిని ఏం చేయాలనుకుంటున్నావు ఆ కథకు శాశ్వతంగా ముగింపు ఇవ్వాలనుకుంటున్నాను చిన్నాగ్ ఇక్కడ చేస్తే అది హత్య అక్కడ చేస్తే అది మన ఆనవాయితీ ప్రకారం ఆత్మహత్య నా చెల్లెలు అబ్బాయి అంతా చెప్పాడు రోజులు మారుతున్నాయి పిల్లలు కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్లే తీసుకుంటున్నారు వాడేం చేస్తానంటే దానికి నేను సరేనని చెప్పటం తప్ప నేనేం చేయగలను అందుకే సరేనన్నాను చాలా సంతోషం రంగారావు గారు బావగారు ఎక్కడ మీ చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు అదేంటి ఆయన కోసం లక్ష్మి ఇక్కడికే వచ్చింది ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు అదిక్కడికి రాలేదా వచ్చింది మరేది కనపడదే మా వాడు నాన్న మీ కోడలికి సమాధి కట్టడానికి పెడుతున్నాను మీ అల్లుడొస్తే ఊరుకోబెట్టండి అని నీ చెల్లెల్ని తరుముకుంటూ వెళ్ళాడు ఏమిటో చెప్పేది లేకపోతే నువ్వెక్కడా నేనెక్కడా
నీ చెల్లెలు నాలుగు అక్షరాలు చదువుకున్నంత మాత్రాన నన్నే ఎదిరిస్తుందా? నా ఇంటికే కోడలు కావాలనుకుంటుందా? నా కొడుకు అమాయకుడు అనుకున్నారా మీరు? వాడు నాకంటే తెలివిగా నీ చెల్లెలు బ్రతుకు నాశనం చేశాడు. ప్రస్తుతం నీ చెల్లెలి పాలిటి యముడు. రంగారావు, నేను ఎన్ని రోజులు నా చెల్లెల కోసమే బ్రతికానురా, దాని గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. అందుకే నువ్వు నీ దుర్మార్గాలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. నా చెల్లెలకి ఏమైనా జరిగిందో నేనేరా నీకు యముణ్ణి? అంతవరకు నువ్వు బ్రతుకుంటేక ఇదంతా. నా కోసం నువ్వేదైనా చెయ్యాలనుకుంటే నా మానం కాపాడినా పిల్లని కాపాడు. రంగారావు నుంచి ఈ ఊరిని రక్షించు. లక్ష్మి,
నేనెంతో గర్వపడుతున్నాను. నిజం, వీడిని జాగ్రత్తగా చూసుకో. వీడి చేతే వీడి తాతకు తలకొరివి పెట్టిస్తాను. వాళ్ళను హత్య చేసినందుకు నాకు 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. కానీ 100 ఏళ్లు నిండిన నా చెల్లెలి బ్రతుకును తిరిగి ఇవ్వగలరా? ఆ రంగరావు ఏమైనా చేయగలిగారా? నా చెల్లెల్ని చదివించానని పొంగిపోయాను. కానీ చదువుకున్న వాడి చేతిలోనే అది బలైపోతుందని ఊహించలేకపోయాను. ఐఎమ్ సారీ రాజా, ఆ రంగారావు గారి గురించి తెలుసుకోవడం కోసమే నీతో అలా మాట్లాడాను. ఆ రంగారావు అంతు తెలుస్తాను చూడు. అదంత సులభమైన పని కాదు ఇన్స్పెక్టర్. అందరి ఆస్తిని వాడు రాయించుకుని వాళ్ళ బ్రతుకులు వాడి గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆ పత్రాలు వాడి దగ్గర నుండి లాక్కోవాలి. ఆ తర్వాత వాడి అంతు చూడాలి. రాజా, నాకెన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే చట్టం ముందు ఆ రంగారావును దోషిగా నిలబెట్టి హంతకుడు నిరూపిస్తాను. అంతే. అర్థమేమిటో తెలుసా? అమ్మ లేదు, నానా లేడు, అమ్మైనా నానైనా అన్ని నాకు మామయ్యే. విద్య, బాబుకి ఇది నేర్పింది నువ్వేనా? అవును, నీ మీద ఆధారపడ్డ మనుషులు ఇంకా ఉన్నారని నీకు గుర్తు చేయడానికే నేర్పాను. అమ్మయ్య, మీకు తెలుసా? ఏంటి బాబు? అత్తమ్మ మీకోసం ఆకుచాట పిందలాక ఎదురు చూస్తుంది. ఆ
మారాలు చేసి గానాలు దోచుకోనా నేరాలు చేసుకోనా నడకల్లు కిన్నెర సాని అందదండాలు వీణా తింక కైదండలేక ఉండలేను రారా నా వంక కొండమల్లి పువ్వే నువ్వంట నా గుండెలోన ఉండిపోతే అంతే చాలంట కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చేసింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్నది సాధించాను. ఆ మిగిలిన పనులన్నిటికీ అప్లికేషన్స్ పెట్టి ఆ ఇంజనీర్ కి ఫోన్ చేసి వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పు. మన కాంట్రాక్టర్స్ అందరినీ 2 రోజుల్లో నన్ను కలవమని చెప్పు. పనులన్నీ చకచకా జరిగిపోవాలి. జరిగిపోతాయి, జరిగిపోతాయి. కానీ మనం స్థలాన్ని చూపించకుండా తిమ్మిని బెమ్మిని చేసి ఆ పర్మిషన్ సంపాదించాం. అయితే మనం ఇంకా మాస్టర్ చేత సంతకం చేయించుకోలేదు. ఇప్పుడు మనం చేసే పనిలో మాస్టర్ అడ్డుపడ్డాడు అనుకోండి, కథ మొదటికి వచ్చినట్టే. ఇప్పుడు ఆ మాస్టర్కి తోడు ఈ రాజాగాడు కూడా తోడయ్యాడు. ఆ మట్టిని చిన్నపాలైన పెద్ద కర్రతో కొట్టే ఆలోచన చెయ్యాలి. ఊరుకో, నా ముందు ఆ రాజాగాడు అంట. నేను తలుచుకుంటే పిండి పిండి అయిపోతాను. ముందు ఆ మాస్టర్ గారి చేత సంతకం పెట్టించండి. ఎందుకయ్యా ప్రతి మాట నువ్వు కష్టపడతావు, మమ్మల్ని కష్టపెడతావు. ఆ మట్టిని చిటుక్కని సంతకం పెట్టకూడదు. నిన్ను మూలక్కాడు పెట్టి కొట్ట. నా ప్రాణం పోయినా పెట్టను. సంతకం పెట్టు. నేను పెట్టను. ఏంట్రా ఈ మధ్యన బియ్యం రావటం లేదు? గంజి కూడా కరువు అయిపోయింది. మా ఇంట్లో అలాగందా, ఆడు పంపిస్తాడు కదా అని పని పాటలు అక్కడ తిని కూర్చోడానికి అలవాటు పడ్డాం. అందుకేలాగైంది.
అసలు రంగారావుతో దినదిన గండం అయిపోయింది. ఏ క్షణం జరుగుతుందని భయంతో ఎంతకాలమే బతకడం. వాడికి భయపడుతూ బ్రతకడం కంటే ఎదిరించి చావడం మేలు. అవునండి, అందరికి మేలు జరగడం కోసం నలుగురు నరికినే తప్పలేదు. ఏంటే, నువ్వేనా మాట్లాడేది? అవునండి, నా తాళి చాలా గట్టిది. మీరందరూ ఒకటయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను జైలు నుంచి బయటికి రాగానే నా చెల్లెలు ప్రాణాలు తీసిన రంగారావుని ముక్కలు ముక్కలు చేయాలని బయటకు వచ్చాను. కానీ కన్ను మూసే ముందు నా చెల్లెలు కళ్ళల్లో కనిపించింది రంగారావు మీద పగ కాదు, మీ అందరి క్షేమం. మీరంతా సుఖంగా ఉంటేనే దాని ఆత్మ శాంతిస్తుంది. వాడిక్కడ చాలా ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు. అలా జరగాలంటే ఆ రంగారావు దగ్గరున్న మన పత్రాలన్నీ తిరిగి తీసుకోవాలి. అది అంత సామాన్యమైన విషయమే కాదు. మరి ఎలా దొరుకుతాయి? అవి ఎలా దొరుకుతాయో, ఎవరిని ఎలా పట్టాలో నేను చెబుతాను. నేను అడిగే ప్రశ్నలకు బదులు చెప్పు. ఆ రంగారావు మా వాళ్ల చేత సంతకాలు చేయించిన పత్రాలు ఎక్కడ దాచాడు? కొట్టానంటే నీ నోరు రెండు ముక్కలుగా తిరుగుతుంది. చెప్పు. చెప్తాను చెప్తాను. చెప్పు. ఆ ముఖ్యమైన పత్రాలన్నీ అతని బెడ్రూమ్ లో ఉన్న బీరువాలోనే ఉంటాయి. అతను బయటకు వెళ్ళేటప్పుడు ఆ గదికి తాళం వేసి వెళ్తాడు. ఆ గదికి వెళ్ళాలంటే వెళ్తూ రావడానికి గదిపైన సీలింగ్ వేసిన అద్దం ఒకటే మార్గం. అతను ఆ ఇనపెట్టి తాళాలు అదే గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెడతాడు. వాడు ప్రతిరోజు ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తాడు? 8 గంటలపై ఆయన ఇంట్లో ఉండడు. ఎక్కడికి వెళ్తాడో మాకు తెలియదు. ఆగురాజా, వాణ్ణి నాకు వదిలిపెట్టి. Thank you.
ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద తాళాలు గుర్తుంది. ఆయన పేరు బహుపించి ఆ లోపల కాగితాలు ఉంటాయి. తీ అది కాదు. ఈ రోజుతో ఆ రంగారావు పీడ మాడి మసైపోయింది. ఇదంతా నీ పుణ్యమే రాజా. వీళ్ళంతా నీకెంతో రుణపడి ఉంటారు. సమస్య పంటలో కాలిపోయిందిగా. మీరిద్దరూ కలల్లో కరిగిపోండి. శాంతి శాంతి చేమంతి బుక్కకి ఓం శాంతి శాంతి చంగాబి సిక్కుకి ఓ నమ శివాయ ఒకటైతే ప్రేమోయ ఓ నమ శివాయ ఒకటైతే ప్రేమోయ ఓం శాంతి శాంతి నీ ముద్ద
అనుమతి రద్దు. ఆలని ప్రాతినిధ్యంపై ప్రభుత్వ తీర్మానం. చూసారా, ఆ మట్టి పేపర్లో వేసేశారు. విద్రేకాలతో సాధించాలనుకోవడం అర్థం లేని పని. విషయం పేపర్ల దాకా వచ్చింది కనుక ఇప్పుడు మనం ఎవరిని ఏం చేసినా ఆత్మహత్య లిస్టులో చేర్చలేము. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏమిటంటే, అర్ధరాత్రి పూట వాళ్ళందరూ వచ్చి మన ఇనుప బీరువా పగలగొట్టి డబ్బు పత్రాలు పట్టుకుపోయినట్టు పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. ఆ మట్టిని చట్టమే మన పని సాధించి పెడుతుంది. సరే. ఏయ్ పట్టుకో. మీరా అయ్యగారి గురించి వచ్చారా? అవును. ఒరే, అయ్యగారిని కలవాలని వచ్చారా? లోపల తెచ్చుడు. అలాగా పెంచండి పెంచండి పెంచండి. రే, అయ్యగారు చూడాలని వచ్చారు రే. అలాగా దయచేయండి దయచేయండి. ఓహో, మీరా? ఏమిటి, ఎప్పుడు లేని ఇలా దారి తప్పు వచ్చారు? మాతో ఏమైనా అవసరం వచ్చిందా? కూర్చుని కూర్చుని. ఏమీ లేదు. విషయం ఏమిటంటే, రాత్రి ఎవరో రంగారావు గారి ఇంట్లో ఎనపెట్టి బట్టలు కొట్టేసేసి విలువైన దస్తావేజులు చక్కా పట్టుకుపోయారు. ఓహో, అలాగా. ఆ పని ఆ రాజాగారి తాలూకా మనుషులే చేసి ఉంటారని చెప్పేసేసి మా అనుమానం. నిజమేమిటో మీరే బయటపెట్టాలి. నేను బయటపెట్టాలా? ఏమిటి సార్ తమాషగా మాట్లాడతారు? తమాషా అంటారేమిటండి, ఆ మట్టి రిపోర్టుతోనే వచ్చాను. ఇదిగో. అయితే ఓ పని చేయండి, దాని ఒక కవర్లో పెట్టి స్టాంప్ అంటించి నా చేతికి ఇవ్వండి, నేను డెలివరీ చేసేస్తాను. డెలివరీ చేసేస్తారా? ఏమిటండి ఆశ్చర్యపోతారేమిటండి, మీ దృష్టిలో కాకి బట్టలు వేసుకునే వాళ్ళందరూ పోస్ట్ మ్యాన్లేగా? మరి పోస్ట్ మ్యాన్ డ్యూటీ డెలివరీ చేయడమేగా? ఎస్ఐ గారు, దెబ్బకు దెబ్బ కొట్టడానికి సమయం ఇదేనని మీరు అనుకుంటే దెబ్బతో నిన్ను పెద్దల్లో కలపాలని మేము ఆలోచించాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. ఎస్ఐ గారు, అంత తేలిగ్గా తీసి పారేయకండి. మా నల్ల జీపు ఎక్కడికైనా వచ్చింది అంటే అక్కడ ఎవడికో ఒకడికి నూకలు చల్లడానికి కాలం మూడిందనే అర్థం. త్వరలో నీకే తెలుసు. మన జీపేది? ఏమన్నాయా? ఇది మీ జీపే. మా జీపా? రంగు. అవును, మీ నల్ల జీపు ఎక్కడికి వస్తే అక్కడ ఎవరికో ఒకరికి కాలం మూడుతుంది అన్నారుగా, ఇక్కడ ఎవ్వరికి కాలం మూడలేదు, అందుకే మీ నల్ల జీపు రంగు మద్యం తీసుకెళ్ళండి. అనవసరంగా కంగారు పడకండి, ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ. గొడవలు చోట వ్యాపారం జరగదండి. మీ ప్రాజెక్ట్ మీద మాకు నమ్మకం లేదు. రిస్క్ తీసుకోవాలి. అన్ని రెడీ చేసి ఫోన్ చేయండి. శర్మ గారు ప్లీజ్. బాయ్ శర్మ గారు, ఈ ఒక్క అవకాశం ఉంది ప్లీజ్. శర్మ
ఏమిటి కంగారులో పోలీస్ జీప్ తీసుకొచ్చేశావు క్షమించండి ఇది మన జీపే ఒకప్పుడు వాళ్ళ రంగు మనం మార్చాం ఇప్పుడు మన రంగు వాళ్ళు మార్చారండి అయ్యా నన్నేరా అంటావురా వాడు నా మనవడే కదరా ఆ మాత్రం పౌరుషం ఉండాలి వీణ్ణి పైన వేలాడగట్టండి వాళ్ళు ఎలా లొంగిరారో చూస్తా ఇన్స్పెక్టర్ వస్తున్నాడా ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు ఎంత గొప్ప వాళ్ళున్నా మమ్మల్ని ఏం చేయలేరు అని మీకు గుర్తు చేయడానికి ఈ శవం చాలనుకుంటాను ఇదిగో రంగారావు గారి దగ్గర దొంగతనం చేసి కాల్చిన పత్రాలకు బదులు మళ్ళీ సంతకాలు చేసి మీరు ఈ కాగితాలు మా చేతికి ఇవ్వండి లేదా రాజా నీ మేనల్లుడు మా చేతుల్లో ఉన్నాడు వాడు నీకు దక్కడు బ్రే నేను బ్రతుకుండగా నా మేనల్లుడిని ఎవ్వరూ ఏమి చేయలేరా ముందు మీ ప్రాణాలు మీకు తగ్గేలా చూసుకోండి వద్దు ఆ పసివాడిని ఏం చేయకండి మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం మాస్టర్ నా మాట వినండి వాడికేం కాదు ఆ పసివాడి కోసం మేము ఇలా చేయక తప్పడం లేదు నువ్వేం చెప్పినా మేము వినదలుచుకోలేదు నా మాట వినండి మాస్టర్ సార్ మన వాళ్ళు వచ్చేస్తున్నారు వెరీ గుడ్ పత్రాలు ఎక్కడ Thank you.
బాబు జాగ్రత్త. మీరందరూ వీడిని తగలబెట్టాలనుకోవడం న్యాయమే కాదన్న, కాని వీడికి ఈ ఆఖరి సంస్కారం చేయడానికి పుట్టిన పెద్ద మనిషి ఒకడున్నాడు. అతని చేతుల మీదుగా ఇది జరగడం సాంప్రదాయం. ఆ పెద్ద మనిషికి దారివ్వండి.